నేను అందుకోవడం లేట్ అయి ఉంటే నేను మిమ్మల్ని మిస్ అయి ఉండేవాడిని. వాట్? అదే టైమింగ్ లో హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఇలా పరిచయం జరిగింది అంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ. మీది సేమ్ కూపేనా? ఏ మన ఇద్దరికి ఇరుకుగా ఉంటుందా? మీరేంటి విచిత్రంగా మాట్లాడుతున్నారు? స్పెషల్ గా కనపడాలని రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుంటే డేరింగ్ లేడీ అనుకున్నా. మీకు కూడా భయం అంటే ఏంటో తెలుసు. నేనెవరో తెలుసా? చెప్తేగా తెలిసేది. బుడ్డ వెంకటరెడ్డి, సమరసింహారెడ్డి, భరత్ సింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్రసేనారెడ్డి, ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా? వీళ్ళంతా రాయలసీమ బ్యాచ్ కదా. వాళ్ళ కంటే పవర్ఫుల్ మ్యాన్ మా మామయ్య. కనుసైగ చేస్తే సీమ సీమ అంతా సెల్యూట్ కొడుతుంది. ఆ లీడర్ మ్యాన్ కొడలి నేను. వెరీ గుడ్, మంచి బ్యాక్గ్రౌండ్. సరే నా బ్యాక్గ్రౌండ్ వింటారా? చెప్పు. కొత్తపేట రౌడీ, బజార్ రౌడీ, టూ టౌన్ రౌడీ, అసెంబ్లీ రౌడీ, రంగూన్ రౌడీ, స్టేట్ రౌడీ. వీళ్ళందరికీ బాస్ ఎవరో తెలుసా? ఎదురుగుండా పెట్టుకుని తెలియదంటామే. ఈ సెకండ్ నుంచి 15 ఏళ్ళు వెనక్కెళ్ళి నన్ను ఇలా చూశారనుకోండి. ఎందుకు అలా కొడుతున్నారు? వీళ్ళు బాగా డబ్బున్న కుర్రాళ్ళు. నైట్ టైం బైక్ రేసులు ఆడుతూ రోడ్లు నడుస్తున్న ఒక ఆమెను గుద్దు చంపేశారు. కాంపెన్సేషన్ కింద డబ్బు అడిగితే దెబ్బమన్నారు. అందుకే మనం దెబ్బలు స్టార్ట్ చేశాం. ఎవరు అమ్మాయి? ఎందుకంత కోపంగా చూస్తోంది? శ్రావణి, బాగుంది కదా రోడ్డు మీద న్యూసెన్స్ చేస్తున్నానని ధైర్యంగా పోలీసులకి కంప్లైంట్ చేసి నన్ను అరెస్ట్ చేయించింది. ఆ తర్వాత అమ్మాయి రియలైజ్ అయ్యి చైన్ తాకట్టు పెట్టి నాకు బెయిల్ ఇప్పించింది. మళ్ళీ అమ్మాయిని కలిసారా? కలిశాను, చైన్ తిరిగి ఇవ్వడానికి. హ్యాపీగా ఫీల్ అయిందా? ఆమె ఫీల్ అవ్వాల, మీరు ఫీల్ అవుతున్నారు. అబ్బా, ముందు ఎలా రియాక్ట్ అయిందో చెప్పండి. చూడు, నేను తప్పు చేశాను, అందుకే నీకు బెయిల్ ఇచ్చి విడిపించాను. మన రిలేషన్ అక్కడి వరకే మెయింటైన్ చేయి. దాన్ని క్యాష్ చేసుకుని ఫ్రెండ్షిప్ అని లవ్ అని అందంగా ఉన్నానని నా వెంట పడితే మర్యాదగా ఉండదు. ఐ హేట్ లవ్ స్టోరీస్. రొమాన్స్ రఫ్ గా ఉన్నా బాగా వర్కౌట్ చేశారు. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయిందా? లేదు, నన్ను అవాయిడ్ చేసింది. దేనికి? నాకు నిన్ననే తెలిసింది. వైజాగ్ లో పేరున్న క్యాన్సర్ హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటుందని. క్యాన్సరా? అవును, 1 వీక్ మించి బతకదని డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు. తనని పెళ్లి చేసుకుని సుమంగళిగా ఈ లోకం నుంచి సాగనప్పాలని నేను బయలుదేరాను. ఏంటండి రాస్తున్నారు? నీ గురించి. ఎందుకు? మిమ్మల్ని నేను జీవితాంతం మర్చిపోకూడదని. ఆ డైరీలో నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మీరు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ టచ్ లో ఉన్నాడా? లేదండి, తను చిన్నప్పుడే నాకు దూరం అయ్యాడు. సరే, నాకు నిద్ర వస్తుంది. మీ భర్త పైన. ఏమండి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏమండి, నాదో చిన్న కోరిక. చెప్పండి. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ పెళ్లికి రావచ్చా? రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? మీతో జర్నీ చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యానండి. మీరు నన్ను చూసి భయపడ్డారని మౌనరాగంలో మాస్ మసాలా పెట్టి సినిమా కథ చెప్పాను. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యారు. బాయ్.